నమస్తే, నేను ఈరోజు పునర్నవాకుతోటి పప్పు వేసి కర్రీ చేస్తున్నాను. నేను కొద్దిగా పెసరపప్పు వేసి చేస్తాను. ఇది చాలా మంచిది. ఈ పునర్నవాకు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో అందరూ తింటే చాలా మంచిది. మెయిన్ ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది బాగా పెద్ద హెల్ప్ ఈ ఆకు. అది కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఇది ఇప్పుడు పప్పు వేసి నేను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంటుంది పునర్నవాకు. మనకి రోడ్డు పక్కంతా బాగా దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడే దొరుకుతూ ఉంటుంది. మనం గమనించుకొని తీసుకోవాలన్నమాట. ఈ ఇప్పుడు ఈ ఆకు తీసుకొని మనం ఇలాగా ఆకులన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఆకు అంతా వేరేసుకోవాలి. మనకి ఆకు ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది ఈ ఆకంతా మనం తీసేసుకొని వాష్ చేసేసుకుందాం. మనం అన్ని ఆకులు వేరేసుకున్నాం. ఇవి కాళ్ళు ఇంకెలా ఉండిపోతాయి. ఇప్పుడు ఈ ఆకులను నేను శుభ్రం చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి వాష్ చేసేసుకుందాం. మనం వాష్ చేసేసుకొని కర్రీ చేసుకుందాం. మనం వాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా తీసేయాలి. ఎక్కువ నీరు వేసుకొని తీసుకుంటే ఇది వీటికి మట్టి పట్టు ఉంటుంది కదా, ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోద్ది. మనకి పైన ఆకులు తేలాలన్నమాట. తేలితే మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి ఇంకా మట్టి ఉండదు. లేకపోతే కూర అంతా మనకి మట్టి మట్టిగా ఉంటుంది. ఇలా తీసేసుకోవాలి ఆకులన్నీ. అవసరం అయితే ఇంకోసారి వాష్ చేసుకోండి, లేదంటే అక్కర్లేదు. ఇలాగనమాట మొత్తం ఆకులన్నీ ఇలాగ తీయలేక మనం తీసేయాలి. ఏదో అంటే మనం గాలించుకున్నా కూడా ఆకులన్నీ వచ్చేస్తాయి, కిందంతా మట్టి ఉండిపోద్ది. చూడండి, ఏమన్నా కింద ఉంటే పోతుంది. ఇలాగా మనం వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ మనం పునర్న ఆకులు కూర చేసుకోవడానికి పెసరపప్పు తీసుకున్నాను నేను. ఈ పెసరపప్పు ఏంటంటే రాళ్ళు లేకుండా ఏరే బాగు చేసుకొని ఒకసారి వాష్ చేసి కొద్దిగా వాటర్ పెట్టేసి ఉంచుకున్నాను. తొందరగా నానితే తొందరగా అయిపోతుంది అన్నమాట, అది అందుకు నానితే తొందరగా అవుతుందని కొంచెం ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఒక టమాటా వేస్తున్నాను, కొంచెం పచ్చిమిర్చి. మన కారానికి సరిపడా, ఇంకా నేను కారం వేయట్లేదు, కారం సరిపడా కొద్ది పచ్చిమిర్చి. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం నలగొట్టి ఒక 7-8 పలుకులు నలగొట్టి వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను, సరిపడా ఆయిల్ తీసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, పసుపు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యే పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా చాలు. ఆకు నేను కడిగిన తర్వాత పైకి పేల్చి తీసాను కదా, చూడండి కిందని ఎంత ఇసుకుందో. ఇలా ఇసుకుంటుంది, అందుకని మనం ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువ వాటర్ ఉన్న గిన్నెలో కడుక్కోవాలన్నమాట. నేను కొంచెమే కాబట్టి ఈ గిన్నెలో వేసుకున్నాను. ఆయన ఇసుకొచ్చింది చూడండి. మనకు ఆకు ఎప్పుడు తేలేలాగా నీళ్లు బాగా ఎక్కువ వేసుకుంటే ఆ ఇసుకంతా కిందకి వెళ్ళిపోద్ది.
మనం అలాగే అదే తక్కువ వాటర్తో కడిగితే కనుక ఆకుకు పట్టి ఉండిపోతుంది ఇసుక. సో అది మనం గమనించుకోవాలి ఆకుకూరలు చేసేటప్పుడు. టమాటా కూడా వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఉన్న ఆకు కూడా వేసేసుకుందాం. వేసి కట్ చేసుకుంటున్నాం. ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, సరిపడ ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేస్తాను నేను. కొంచెం వేసేసి ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మూత పెట్టేస్తున్నా. 5 నిమిషాలు మగ్గనిస్తాను నేను. మూత ఇద్దాం. ఇలాగా స్టవ్ కట్టేస్తే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మనకి ఏ ఆకుకూర అయినా కానీ కొంచెం ఇలా పెసరపప్పు పేస్ట్ చేసుకుంటే కూర రుచి వస్తుంది. ఎలాంటి ఆకుకూరకైనా టేస్ట్ రెట్టింపు అవుతుంది అన్నమాట. ఈ పునర్నవ ఆకుతోటి ఇలాంటి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్ ఆకుకూరలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నేను. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాం. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.